హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఇవాళ నేను కాకరకాయతోనే మంచి రెసిపీ చేశాను. ఈ కూర కారకారంగా పుల్పుల్లంగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళందరికీ చాలా ఈజీగా సింపుల్గా ఉండే విధంగా ఈ కూర తయారు చేశాను. ముందుగా కాకరకాయలు తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుని నీట్గా కడుగు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాము. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయ్యాయి కదా, ఇప్పుడు ఒక అరగంట సేపు బాగనిద్దాము వీటిని. ఈలోపు చింతపండు కూడా నానబెట్టేసుకుందాము. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఈ విధంగా విడివిడిగా తీసుకొని నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది. ఇప్పుడు నీళ్లు దాంట్లో పోసుకొని పక్కన పెట్టేసుకుందాం, తొందరగా నానుద్ది. 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఊరబెట్టుకున్న కాకరకాయలు తీసుకొని వాటిల్లో రసాన్ని తీసేసేయాలి. బాగా గట్టిగా పిండుకుంటే ఏంటంటే వాటిలో రసం అంతా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా పిండుకుంటే దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోతే దీంట్లో చేదు కూడా ఉండదు ఈ కాకరకాయల్లో. ఇప్పుడు వీటిని పిండుకుంటూ ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఆ రసం పిండేది దేనికంటే చేదు వెళ్ళిపోవడానికి. అప్పుడు చేదు లేకుండా ఈ కాకరకాయ కూడా రెడీ అవుతుంది, చాలా మంచి రుచి కూడా వస్తుంది. ఇప్పుడు పిండుకున్నాం కదా, ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు కాకరకాయ దెబ్బలు అందులో వేసేసుకుందాం. కాకరకాయ దెబ్బలు నూనెలో వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఏంటంటే రెండు వైపులు అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా వీటిని జాగ్రత్తగా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ కలర్లో ఉన్నాయంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అదే ఆయిల్లో కొద్దిగంత ఆవాలు, కొద్దిగంత జీలకర్ర, కొద్దిగంత మెంతులు, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా అటు ఇటు వేపుకుందాము. వీటిని కొద్దిగా వేగనిచ్చి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా దాంట్లో వేసుకుందాము. వీటిని కూడా కాసేపు వేపుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా వాడనిచ్చి దీనిలో కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా చిటపట లాడనిచ్చి ఇప్పుడు కొద్దిగా అంత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక వీటిని కూడా వేపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం వేపుకోవాలి. ఈ అల్లం పేస్ట్ వేసినప్పుడు అడుగంటది, అడుగంటకుండా జాగ్రత్తగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలను కూడా దాంట్లో వేసుకుందాము. వీటిని కూడా ఆసేపు ఫ్రై చేద్దాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు దీనిలో కొద్దిగంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత కారము అటు ఇటు తిప్పుకుందాం కాసేపు. తర్వాత ఈ అడుగంటకుండా ఉండడానికి కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే అవి మాడాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవి కూడా దీంట్లో వేసేసుకొని కాకరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసాం కదా, మసాలాలను పట్టే వరకు మనం వీటిని వేపుకోవాలి.
ఇప్పుడు వీటిని కాసేపు వాడనిద్దాము. ఈలోపు మనం చింతపండును బాగా పిసుక్కొని రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాక ఈ చింతపండు రసం ఉంది కదా దాంట్లో పీసులు పడకుండా ఒక జాలి గంట తీసుకొని దాంట్లో వడగట్టుకుంటే ఏంటంటే ఆ పీసులు అనేవి ఆ కర్రీలో పడవు, తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఆ నలుసులు అనేవి దాంట్లో పడకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా దాంట్లో వేసేసుకుందాము. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఉడకడానికి ఏంటంటే మనం మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో, పులుసు కూడా ఉడికిపోయి మంచి రుచి వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ మామిడికాయ ముక్కలు లాస్ట్లో ఎందుకు వేస్తారంటే మామిడికాయ ముక్కలు చెదిరిపోకుండా దెబ్బలు దెబ్బలుగా ఉండడానికి వేసుకుంటారు. ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకున్నాక కాసేపు కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చెక్ చేద్దామా. చూడండి ఎంత బాగుందో గ్రేవీ రేవీగా. ఇది కొత్త వాళ్ళకి కూడా చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కారకారంగా పుల్లపుల్లంగా ఆ మామిడికాయ దెబ్బలు ఆ కాకరకాయ ముక్కలు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కానీ దేంట్లోకైనా సరే ఇలా విధంగా చేసుకొని తింటే కుటుంబం మొత్తం హ్యాపీగా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ముక్కలు ఎంత బాగా ఉడికిందో. చేదు లేకుండా కాకరకాయ కూడా రెడీ అయిపోయింది. చేదు అనేది అస్సలే ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని చూడండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదములు.